ముఖ్యంగా మనం ఈ వీడియోలో ఒక నాలుగు టిప్స్ చెప్పుకున్నాము. ఈ నాలుగు టిప్స్ పాటించుకుంటేనే బ్లౌజ్ ఇప్పుడు వేసుకోవడానికి మళ్ళీ ఫ్యూచర్లో కూడా చక్కగా మీకు షోల్డరు, లూజు, పొడవు, చంక భాగం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇప్పటికీ అప్పటికి పనికొచ్చేటట్టుగా ఒక ఫోర్ టిప్స్తో ఓన్లీ బ్యాక్ పార్ట్ నేను డ్రాయింగ్ వేసి చూపించాను. మిస్ కాకుండా చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్లో ముఖ్యమైనవి నాలుగు తెలుసుకుందాం. అంటే ఇవి నాలుగు కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అవి ఏంటి అంటే, ఒకటి షోల్డరు, రెండు చంక భాగం, మూడు ఏంటి అంటే ఫ్యూచర్లో లావ్ అయినా కూడా ఆ బ్లౌజే పనికొచ్చేటట్టు పొడవు అండ్ లూజు. ఇవి అన్నీ కూడా మనం చూసుకుందాం. ఈ నాలుగు మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటే 32 సైజ్ 38 దాకా, అంటే 4 ఇంచెలు 5 ఇంచెలు వాళ్ళు లావ్ అయినా కూడా ఇదే బ్లౌజ్ పనికొచ్చేటట్టుగా కటింగ్ చెప్తాను. మళ్ళీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది, అప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అవి కాస్ట్లీ చీరలకైనా నార్మల్ చీరలకైనా బాగా సెట్ అవుతుంది. ఈ ఒక్కటి మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాక్ పార్ట్ వరకే మీకు ఈ ఫోర్ టిప్స్ చెప్తాను. ఎందుకంటే దీన్ని బట్టి మనం ఫ్రంట్ కట్ చేసుకుంటాం, దాన్ని బట్టి హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఒకటి పర్ఫెక్ట్గా మనం ఎక్కడెక్కడ పెంచుకోవాలి, ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి, అసలు పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి, షోల్డర్ ఎలా ఉండాలి, చంక ఎలా ఉండాలి, లూజ్ ఎలా ఉండాలి, పొడవు ఎలా ఉండాలి అనే దాని గురించి వివరంగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేను క్లాత్ తీసుకున్నాను, ఇలా డబల్గా మడత పెట్టాను. మనం పొడవు వచ్చేసి మినిమం ఎవరికైనా కూడా 15 అబోవ్ పెట్టుకోవాలి పొడవు. ఇక బక్కగా ఉన్నా లావుగా ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు డీప్ నెక్లు ఎక్కువగా తొడుగుతున్నారు కాబట్టి 15½, 16 కూడా ఉంటుంది కొంతమందికి. కానీ నేను 15 మీదనే చెప్తున్నాను. మీరు కొంచెం హైట్ పర్సనాలిటీ ఉంటే మాత్రం 16 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? నేను 50 పెట్టేశాను. పెట్టేసిన తర్వాత షోల్డర్ వచ్చేసి మీరు మినిమం 5½ పెట్టేయండి. ఇది ఎందుకంటే ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది, ప్లస్ రేపటి రోజు నేను లావ్ అయినా కూడా ఈ షోల్డర్ ఉపయోగపడేటట్టుగా నేను చెప్తాను, చూడండి. ఓకేనా? ఇలా పెట్టేసి ఈ షోల్డర్ని కూడా మనం ఇవి ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు మీరు అన్నయ్య ఇలా పెట్టారు, ఒకవేళ ఈ పొడవు నేను పొట్టిగా ఉంటే ఎలా అంటే, మీరు ఇప్పుడు డీప్ నెక్ తొడిగినప్పుడు కప్పు ఎంత తొడిగినా కూడా ఏం కాదు, ఫ్రంట్ పార్ట్ ఒక్కటి కొంచెం తేడాగా అంటే కొంచెం పైకని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్కువగా మలవాలి, షేప్ బెల్ట్ని ఎక్కువగా మలిచి ఇలా క్రాస్గా వేసుకొని నడుము సైడ్ మనం కొంచెం తక్కువగా పెట్టేసి షేప్ బెల్ట్ మనం ఉక్సులు పట్టికెళ్ళి కొంచెం ఎక్కువగా మలిచేసి అలా కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో కొంచెం లావ్ అవుతున్నాము అనుకునే కొద్ది సైడ్ కుట్లు విప్పేసుకుంటే చెస్ట్ భాగం లూజ్ అవుతూ ఉంటుంది, మీకు బ్లౌజ్ కూడా పైకి ఎక్కకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వీటిని అయితే నేను ఇలా నేను చెప్పేశాను కదా. ఇప్పుడు పొడవు గురించి అయితే తెలిసింది మీకు. రెండోది ఏంటంటే షోల్డర్. షోల్డర్ మీరు 5 పెడతారు కన్నా 5½ పెట్టారు ఏంటి అంటే, దీన్ని బట్టి మనం ఏంటంటే ఫ్యూచర్ కావాలి అంటే, ఇప్పుడు మనం కాస్ట్లీ చీర ఒక 10,000ది 15,000 తీసుకుంటున్నామంటే ఇప్పుడున్న షోల్డర్ అప్పుడు ఉండదు కదా. ఇప్పుడే మీరు ఏం చేయండి అంటే బ్యాక్ థ్రెడ్స్ పెట్టేసి చక్కగా కొంచెం డీప్ పెట్టి కట్ చేసుకొని అలాగే తొడగండి. కొంచెం పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకి పాప బాబ పుట్టిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇదే కొలతలతో సరిపోతుంది అన్నమాట. కొంచెం థ్రెడ్స్ లేకపోయినా కూడా షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? అందువల్ల నేను 5½ పెట్టాను. 5½ పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ షోల్డర్ని 2 పెట్టాలి, ఎక్కువ మనం మార్చొద్దు. ఇది ఒక్కటి కొంచెం వెడల్పు ఉంటుంది, దీన్ని మనం భరించాలి తప్పదిగా. ఓకేనా? ఇది ఒకటి కొంచెం వెడల్పు ఉంటుంది. ఇప్పుడు మీరు 10 దాకా డీప్ పెట్టండి, 10½ దాకా. 10½ పెట్టేసుకుంటేనే ఇప్పటికీ ఫ్యూచర్కి లెక్క కరెక్ట్గా కలుస్తుంది అనమాట. అలా పెట్టుకోవాలి. అలా పెట్టేసి ఇక ఇది మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం నార్మల్గా ఇక 2½, 3 పెట్టేసుకోండి మీ ఇష్టం. ఇక కొంచెం లావుగా ఉంటే 3 పెట్టండి, సన్నగా ఉంటే 2½ పెట్టండి. ఈ రెండింటిని ఇలా కలపండి. దీన్ని బట్టి మనం ఇక బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా కట్ చేసేసుకోవాలి రౌండ్. ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడవు తెలుసుకున్నాము, ప్లస్ షోల్డర్ తెలుసుకున్నాం, తర్వాత చంక భాగం వెడల్పు కావాలి కాబట్టి ఇది కూడా నేను పర్ఫెక్ట్గా చెప్తాను, మీరు కరెక్ట్గా వినండి. ఇప్పుడు లూజు, లూజ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మొత్తం చుట్టూ కొలత మనం కొలుచుకుంటాము. ఎంత మినిమం వచ్చేసి 32 అని చెప్పాను కదా నేను, 32 ఇలా కొలుచుకున్నాం. కొలుచుకున్న తర్వాత ఈ టేప్ని సగభాగం చేసేసి ఇలా చూసుకోవాలి. తర్వాతకి దీని సగభాగం మనకి 8 వస్తుంది. ఈ 8 మనం ఇక్కడ పెట్టేయాలి. నేను షోల్డర్ ఏంది అంటే ఇలా నేను షోల్డర్ని బట్టి మనకి
ఇక్కడ షోలర్కి దీనికి సంబంధం ఏముండదండి, చంక ఒకటి మనం కరెక్ట్గా పెట్టుకుంటేనే లూజ్కి షోలర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఇది కరెక్ట్ కొలత అనమాట. మనం నడుము ప్రకారమే చెస్ట్ భాగం ఇవన్నీ చూసుకుంటాము. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. 8 పెట్టేసి 3 ఇంచెలు కలపండి. 3 ఇంచెలు కలిపితేనే మనకి చెస్ట్ భాగమైన మొత్తం కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. స్ట్రైట్గా ఇలా గీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇక ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ 3 ఇంచెలు ఎందుకు పెట్టాను, నేను డాట్ కోసం పెట్టి మిగతా 2 ఇంచెలు ఎగస్ట్రా నేను పెట్టాను. అంటే ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెలు వస్తుంది, బ్యాక్ పార్ట్కి 4 ఇంచెలు, ఫ్రంట్ పార్ట్ 8 ఇంచెల ఖర్చు మనకు మిగులుతుంది. 8 ఇంచెల ఖర్చు అంటే 1 ఇంచ్ మనం అటు ఇటుగా ఖర్చు వదిలిపెడితే 4 ఇంచెల పైన 4 ఇంచెలు మనకి లూజ్ అనేది వస్తుంది, ఫ్యూచర్ ఉంటుంది దీనికి. నేను పెట్టే ప్రతి దానికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నీట్గా కుదురుతాయి అన్నమాట. ఖర్చు లేకుండా ఏదో కొంతమంది ఇంచెన్నర పెట్టి కట్ చేస్తారు, కానీ ఈ ఇయర్ వస్తారు కానీ నెక్స్ట్ ఇయర్కి అది రాదు. కాస్ట్లీ బ్లౌజులు పనికిరావు కూడా తర్వాతకి. అందువల్ల మనం ఏం చేయాలి అంటే లూజ్ పెట్టుకునేటప్పుడే పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఎగస్ట్రా పెట్టుకున్నా కూడా మళ్ళీ మనకి తేడా రావద్దు. ఇప్పుడు కుట్టుకున్నందుకు మళ్ళీ లూజులు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అనేది రాకూడదు. అందుకనే మనం ఏం చేయాలి అంటే పెట్టుకునే లూజ్ ఏదో కరెక్ట్గా మనం పెట్టేసుకున్నట్లయితే ఇక పర్ఫెక్ట్గా ఈజీగా మనకి తర్వాతకి ఉపయోగపడుతుంది, ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈ లూజ్ అనేది, ఈ వెడల్పు అనేది, ఈ షోలర్ అనేది మనకేంటి అంటే 4-5 ఇంచెలు అంటే లావు అయిన దాకా కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఇక తర్వాతకి మనం ఏమీ చేయలేము. అంటే 4-5 ఇంచెలు అంటే మినిమం వచ్చేసి 32 నడుము సైజు ఉన్నవాళ్ళు 36-38 దాకా కూడా సరిపోతుంది. 38 కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే డబల్ డబల్ వస్తుంది కదా మనకి. ఈ ఇంచెలు అనేవి డబల్ డబల్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ ఒక కుట్టు విప్పితే 1/2 ఇంచ్ పెరుగుతుంది, 2 కుట్లు విప్పితే 1 ఇంచ్ పెరుగుతుంది. అలా మనకి ఇవన్నీ పెరుగుకుంటూ వస్తాయి అన్నమాట, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు చంక దగ్గరకు వచ్చేసేసరికి మనం ఆలోచించాలి. ఇక్కడ మనం 5.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5.5 పెట్టేయాలి. ఎందుకంటే షోలర్ని బట్టి చంక ఉంటుందండి. అలా అని మనం పెద్దగా పెట్టొద్దు, అలా అని చిన్నగా కూడా పెట్టొద్దు. ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 2 ఇంచెలకే మనం ఒక గీత గీయాలి. ఇక్కడికి ఎంత ఉంది ఇప్పుడు మనకి, 8 ఉంది కదా, ఇక్కడ మనం 9 పెట్టుకున్నాం. ఇలా పెట్టేసి దీనికి మనం ఇలా గీసేసుకోవాలి. ఇలా గీసేసుకుంటే ఈ ఖర్చు అనేది ఇక్కడికి మనకి ఇక్కడ డాట్లు వేసుకున్నందుకు ఇక్కడికి సరిపోతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా ఖర్చు మనకు కరెక్ట్గానే వస్తుంది కుట్టుకునేటప్పుడు. కానీ మీకు మళ్ళీ ఒక అవగాహన, చెస్ట్ ఎక్కువగా ఉండి తక్కువగా మళ్ళీ నడుము తక్కువగా ఉంది కదా సరిపోతుందా లేదా ఫ్యూచర్లో కూడా అనేది ఒక అవగాహన రావడం కోసం నేను ఇక్కడ మీకు ఇంత తేడా చూపించాను అనమాట. అలా వస్తుంది, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ చంక భాగాన్ని మనం ఏం చేయాలంటే 5.5 నేను ఇక్కడ షోలర్ని బట్టి ఎందుకు పెట్టాను అంటే ఇక ఫ్యూచర్ ప్లాన్ అంటే మనకి ఇప్పుడు 5 పెడితే మనం 5 పెడతాము, ఇంకొక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాము. మళ్ళీ ఖర్చులలో మనకి 2 ఇంచెలు 2, 2, 4 ఇటు ఒక 4 ఇంచెలు అటు ఒక 4 ఇంచెలు లూజ్ ఉంటుంది. ఇక చంక కూడా మనకి బాడీతో పాటు చంక కూడా కుట్లిప్పుకుంటూ వస్తే లూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇక బాధపడాల్సిన అవసరం ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. క్లాత్ ఎలా అనేది కూడా మనకి ఇది ఉండదు అనమాట, ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇక ఈ నెక్కుని బట్టి మనకి ఈ చంక కింద భాగం ఇక్కడ ఒక 2 ఇంచెలు ఇక్కడ ఒక 2 ఇంచెలు ఎక్కేసి మనకి ఆమ్ హోల్ని పట్టుకొని మనం దీన్ని చక్కగా ఇవి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్లో మనకి ఇక్కడ రౌండ్ వస్తుంది, ఇక్కడ రౌండ్ వస్తుంది. ఫ్యూచర్ ప్లాన్ని బట్టి మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కొంచెం హైట్ పర్సనాలిటీ పెరిగినా పెళ్ళప్పుడు ఎవరైనా కూడా బక్కగా ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కొంచెం వాటర్ వచ్చో, పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లావయ్యి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా నార్మల్గా కూడా కొంతమంది ఏంటంటే కొంచెం 4 రోజులు ఇంట్లో ఉండగానే లావ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కుట్లు ఇప్పుకుంటే. అలా మనకి రెండింటికి ఉపయోగపడేటట్టుగా కటింగ్ చేసుకోవాలి. ఏదో అప్పటికప్పుడు మనం డొల్పుకున్నాం అనుకోండి, ఆ బ్లౌజ్ అప్పటికే సరిపోతుంది కానీ తర్వాతకు ఉపయోగపడదు. అలా మనం సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకున్నట్లయితే ఇక ఈజీగా మనకి ఈ బ్లౌజ్ అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ని బట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ని బట్టి షేపులు ఇవన్నీ ఒకటి ఒకటి కరెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈరోజు వచ్చేసి చక్కగా అందంగా ఈజీగా తేలిగ్గా మనం ఫ్యూచర్ని బట్టి మనం బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక డ్రాయింగ్ మీకు చూపించాను. మీకు ఏంటంటే ఒక అవగాహన రావడం కోసమే నేను క్లాత్ మీద ఈ డ్రాయింగ్ వేశాను. మీరు ఇలాగే వేసి కట్ చేసేసుకోండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ 4 టిప్స్ చెప్తాను, దాని గురించి కూడా వెయిట్ చేసి చక్కగా చూడండి.